బీసీ నిర్ణయాన్ని అపహాస్యం చేసే విధంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ మాజీ ఎంపీ కనకమేటల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల నిధులు విడుదలపై ఈసీ నిన్న స్పష్టంగా ఆర్డర్ను ఇచ్చిందని, జగన్ 6 స్కీమ్స్ కు బటన్ నొక్కితే డబ్బులు పడలేదని అన్నారు. లబ్ధిదారులకు డబ్బులు లేవని, ఆయన సొంత మీడియాకు మాత్రం ప్రకటనలు ఇస్తారని మండిపడ్డారు. జగన్ వారి కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేశారని ఆరోపించారు. కోర్టును పక్కదారి పట్టించే విధంగా వైసీపీ సర్కారు వ్యవహరిస్తూ ఇన్ని రోజులు బటన్ నొక్కినాడు, ఇన్నిసార్లు 6 సార్లు బటన్ నొక్కినటువంటి వ్యక్తి 48 గంటల్లోపు డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి పంపించవలసినటువంటి వ్యక్తి డబ్బులు లేకుండా బటన్ నొక్కాడు. ఇది మొదటిది. రెండోది, ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చిందంటే 16/3/2024 వచ్చింది. అప్పటి వరకు కూడా డబ్బులు వేయలే, ఇప్పటి వరకు కూడా వేయలే. అంటే సుమారు 4 నెలల పాటు ఏం చేస్తున్నట్టు ఆయన డబ్బులు ఇవ్వకుండా, ఆ డబ్బులు ఏమైనట్టు, డబ్బులు లేకుండా బటన్ నొక్కాడు, ఉన్న డబ్బులను డైవర్ట్ చేశాడు. ఎవరికి చేశాడండి ఆయన? అసలు డబ్బులు ఎందుకు పోయినాయో తెలిసిన, ఆయన అనుయాయులకు, అనుంగ శిష్యులకు, కాంట్రాక్టర్లకు 16,000 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాడు. బెనిఫిషియరీస్కి, వెల్ఫేర్ స్కీమ్స్కి డబ్బులు ఇవ్వలా, ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ అడ్డం పడుతుందని ప్రతిపక్ష నాయకులు కంప్లైంట్లు పెట్టారని చెప్పేసి మా మీద, ఎన్నికల కమిషన్ మీద ఒక అపవాదు మోపాడు. ఈయనేమన్నారంటే 13వ తారీఖు తరువాత మీరు ఎప్పుడైనా కూడా ఈ ట్రాన్స్ఫర్లు అవన్నీ కూడా చేసుకోవచ్చు అనేటటువంటి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు. ఈ ఉత్తర్వులను పక్కన పెట్టి వీళ్ళు ఏం చేశారండి దీని మీద? దీనికి సమాధానం చేయట్లేదు. ఎప్పటికైనా సరే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఎందుకు నువ్వు డబ్బులు డిపాజిట్ చేయలేదు ఈ డేట్ల ప్రకారం అనేటటువంటిది, ఈ 48 గంటల్లో ఈ డేట్ల ప్రకారం మీరు ఎందుకు డబ్బులు డిపాజిట్ చేయలే అనేది చెప్పవలసినటువంటి బాధ్యత ప్రజలకి సంజాయించుకోవాల్సి ఉంది. డబ్బులు లేకుండా బటన్ ఎందుకు నొక్కావు? బటన్ నొక్కి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇచ్చుకున్నావు? సాక్షి పేపర్లో ప్రభుత్వ ఖర్చులతో ప్రోగ్రామ్స్ పెట్టి ప్రతిపక్షాలను ఎందుకు తిట్టావు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు బుర్ర జరుగుతున్నావు? డిలేకి కారణాలు చెప్పలేదు. డబ్బులు ఉండి నొక్కాడా, డబ్బులు లేక బటన్ నొక్కాడా చెప్పలేదు. ఉన్న డబ్బులు పేమెంట్స్ వేరే వాళ్ళ కాంట్రాక్టర్లకు అందరికీ, తన మనుషులకు అందరికీ డబ్బులు ఇచ్చుకుంటే ఆ డబ్బులు ఇంతవరకు ఎందుకు వాటి డైవర్ట్ చేసి ఈ ఫండ్స్కి వేయకుండా ఎందుకు ఆపేశాడో చెప్పలేదు. ఇదంతా కూడా ప్రభుత్వం దగా, మోసం, కుట్ర, కుతంత్రంతో కూడుకుని బెనిఫిషరీస్ యొక్క జీవితాలతో ఆడుకున్నది.